الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده نبينا محمد وعلى آله ومن اهتدى بهدى پري ويك الله ورالا وسنتم رمضان انا اي كارك اكرم ما اندرني اسلام پتت لاحوان السلام السلام عليكم ورحمة الله وبركاته نیتی منامشم قرآن ماسم رمضان అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ షహ్ర రమదాన అల్లాది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్ నాసి వ బయినాతిన్ మిన అల్ హుదా వల్ ఫుర్ఖాన్ రమదాను మాసం ఇది ఖురాన్ అవతరించిన మాసం ఖురాన్ ని పారాయణం చేయాల్సిన మాసం ఖురాన్ ని అర్థం చేసుకోవాల్సిన మాసం ఖురాన్ సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయాల్సిన మాసం ఖురాన్కి అనుగుణంగా మన జీవిత అన్ని రంగాల్లోనూ అన్ని యొక్క అంగాలను మనం సరిచేసుకోవాల సంస్కరించుకోవాల్సిన యొక్క మాసం కనుక అభిమాన మిత్రులారా అలహదుల్లా అల్లా సుబ్బాన్హతల ఖురాన్ చదివే భాగ్యం మనకు ప్రసాదించాడు అంటే దానికి మించిన యొక్క అదృష్టం మరొకటి లేదు ఒకవేళ ఇప్పటికీ ఈ వయసులో కూడా మనం ఖురాన్ చదవడం లేదు అంటే ఆత్మ సమీక్ష చేసుకొని రేపు అల్లాహ్ యొక్క సమక్షంలో నేను హాజరైనప్పుడు ప్రపంచ యొక్క సకల విషయాల యొక్క పరిజ్ఞానాన్ని నువ్వు నేర్చుకొని నా యొక్క గ్రంథాన్ని ఎందుకు చదవలేదు అని అల్లాహ్ అల్లా తాలా మనల్ని నిలదీస్తే మన సమాధానం చెప్పుకునే స్థితిలో ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క రమజాను మాసాన్ని ఖురాన్ పారాయణం కోసం వెచ్చిస్తారని నేను ఆశిస్తున్నాను ఇక ఎవరైతే కుర ఆని పారాయణం చేస్తున్నారో వారు వరత్తిల్ కురాన తరతీల చాలా చక్కగా నిదానంగా చాలా హుందాగా కుర ఆను పారాయణం అనేది వారు చెయ్యాలి అలాగే కురానికి సంబంధించిన తజ్వీద్ యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ కనీస ఆదేశాలని తెలుసుకొని దానికి అనుగుణంగా కుర చదివే యొక్క ప్రయత్నం చెయ్యాలి అదే విధంగా అభిమాన మిత్రులారా రమజాను మాసంలో మనం చెయ్యాల్సిన మరొక విషయం ఏమిటంటే ఖురాన్ని బాగా మనం అర్థం చేసుకొని చదవాలి ఎందుకంటే అల్లాహ సుబాన్ల ఖురాన్లో సెలవిస్తున్నమాట కితాబున్ అన్జల్లాహు ఇలైకా ముబారకుల్ ఎద్దబ్బరు ఆయాతి అంటే ఖురాన్ ఆయతులను మనం అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి అంటే ఏ యొక్క వ్యాఖ్యానైనా తీసుకొని మనం అర్థం చేసుకోవడం అనేది సమంజసమైన విషయం కాదు ఏ యొక్క ఖురాన్ అయితే ఖురాన్ హదీసులకు అనుగుణంగా మన యొక్క సజ్జన పూర్వీకుల యొక్క అవగాహనకి అనుగుణంగా ఉంటుందో ఆ యొక్క అనువాదాన్ని ఆ యొక్క వ్యాఖ్యానాన్ని మనం చదివే యొక్క ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన ఇంటిల్లి పాదిని కూడా మనం ఖురాన్ చదివించి చదివించే వారితో పాటు కూర్చొని ఖురాన్ యొక్క బోధన బోధనలు చేసుకునే యొక్క ప్రణాళిక కూడా మనం రచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా అభిమాన సోదరుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసలం వారి గురించి రమజాన్ యొక్కకి సంబంధించి వస్తున్న యొక్క విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గొప్ప దానశీలి ఆయన ఎప్పుడైతే ఖురాన్ పారాయణం ఆయన చేసేవారో అంటే జిబ్రీల్ అలీ ఇస్లాం వచ్చి ఖురాన్ పారాయణం ఆయనకు చేపించేవారో అత్యధికంగా ఆయన దాన ధర్మాలు చేసేవారు మరి రంజాను మాసంలో ప్రతి రాత్రి దైవదూత జిబ్రీల్ అలహి ఇస్లాం వచ్చి ఖురాన్ పారాయణం చేపించేవారు అని మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలె ఏ సంవత్సరం అయితే ఆయన చివరి యొక్క రమజాను మాసంగా ఉండేదో ఆ సంవత్సరం రెండేసి సార్లు ఆయన కొర ఆన్ని మాసంలో పూర్తి చేశారని మనకు తెలుస్తుంది కనుక ఎవరైతే వృద్ధులు ఉన్నారో పెద్ద వయసు గలవారు ఉన్నారో వారు తమ అధిక సమయాన్ని అనేది ఖురాన్ ఆను కోసం వెచ్చించాల్సిందిగా మనం చేసుకుంటున్నాము అదేవిధంగా అభిమాన సోదరులారా మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట మీరు మీ స్వరంతో ఖురానికి ఖురాన్ యొక్క అందాన్ని పెంచండి అని ప్రభుత్వం ముహమ్మద్ అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక మంచి స్వరంతో మనం ఖురాన్ పారాయణం చేసే ప్రయత్నం చేయాలి అంటే మన యొక్క పారాయణం పాటలా ఉండకూడదు మన పారాయణం వినే వ్యక్తికి ఇతని పారాయణంలో భక్తి ప్రపత్తులు పొంగి పొరులుతున్నాయనక సంకేతం అందాలి అన్యథా ఏదైతే పాటగా చేసి ఖురాన్ పారాయణం చేస్తారో అది సమ్మతం కాదు అని పండితులు సెలవిచ్చారు అదేవిధంగా చివరి అంశంతో నా మాటను పూర్తి చేస్తున్నాను ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసలం వారు మనకు అందజేసిన ఒక శుభవార్త ఏమిటంటే ప్రవక్త మహమ్మద్ అలైహి అలయిస్లం స్వతహాగా ఖురాన్ చదివేటప్పుడు అల్లా సుబాన్ అహతాహ్లా ఘనకీర్తి గురించి వస్తే సుబాన్ అల్లా అనేవారు అలహందుల్లా అనేవారు స్వర్గ ప్రస్తావన వస్తే స్వర్గాన్ని ఆయన కోరుకునేవారు నరక ప్రస్తావన అయితే నరకం నుండి ఆయన అల్లాహ్ శరను వేడుకునేవారు అలాగే ప్రవక్త సలల్లాహు అలైస్లం సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైనా మసీదులో ప్రోగ కురాన్ని చదివించడం చదవడంలో వారు లీనమై ఉన్నట్లయితే దైవ దూతలనేది వారిని చుట్టుముడుతారు అల్లాహ్ సుబానహత అలా వారి మీద తన యొక్క కారుణ్య జల్లుని అల్లహ సుభాంతలు కురిపిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా రంజాను మాసం ఖురాను మాసం కనుక ఎక్కువ సమయం కురాను పారాయణంలో గడిపే ప్రయత్నం చేయాలి కనీసం ఒక్కసారైనా ఎక్కువ అంటే రెండు మూడు సార్లైనా కురాన్ని మనం ఈ మాసంలో పూర్తి చేయాలి ప్రవక్త సలహం వారు అన్నారు మూడు రోజుల కన్నా తక్కువ సమయంలో ఎవరైతే ఖురాన్ని పూర్తి చేస్తారో వారు ఖురాన్ని అర్థం చేసుకోలేదు కనుక ఖురాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము వస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా